హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ కుకింగ్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి యమ్మీ రెసిపీ అండి, రైస్ రెసిపీ. దీనికోసం కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం కావాల్సిన పదార్థాలు పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, టమాటోస్ అండి. టమాటోస్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. బాగా పండినవి అయితే టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఈ రెసిపీ నేను కుక్కర్లో చేస్తున్నానండి. మీరు కావాలంటే విడిగా కూడా చేసుకోవచ్చు. త్వరగా అవ్వాలంటే కుక్కరే బెస్ట్ అండి. అన్నం కూడా మనకి ఇరిగిపోకుండా ఉంటుందన్నమాట. దీనికోసం నేను ఆయిల్ యూజ్ చేస్తున్నాను. మీరు అచ్చం నెయ్యితో చేసుకుంటే ఈ టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది. ఆయిల్ 1 టేబుల్ స్పూను నెయ్యి మాత్రమే వేసుకుంటున్నాను నేను. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా ఉంటుంది కదండి, బిర్యానీలోకి వాడేవి, అవన్నీ మనం ఫస్ట్ వేసేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలండి, అప్పుడు మనకి ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది. బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనము ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఈ ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ వస్తుందండి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని వీటిని మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి 1 స్పూన్ వేసుకున్నాను నేను. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ అన్నీ వేగిపోయాయండి. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలన్నమాట. అవి వేసుకొని బాగా గుజ్జుగుజ్జుగా ఉడికేంత వరకు మనము వీటిని ఉడికించుకోవాలండి, బాగా మగ్గించుకోవాలి. టమాటోస్ మగ్గిపోయిన తర్వాత పుదీనా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు బిర్యానీ మసాలా పౌడర్ అండి 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం సేపు కలుపుకోవాలండి. 1 మినిట్ వరకు ఇవి అన్నీ బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. లాస్ట్లో 1-2 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు వేసుకోవాలండి. ఈ పెరుగు వేసుకుంటే ఏంటి అండి, ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అయిపోయి టేస్ట్ ఈవెన్గా బాగుంటుంది, కమ్మగా ఉంటుందన్నమాట. ఎండు కొబ్బరి తురుము వేసుకున్నానండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే అది ఇంకా బాగుంటుంది, అది వేసుకోండి. నా దగ్గర ఇదే ఉంది కాబట్టి వేసుకున్నాను. ఇప్పుడు రైస్కు సరిపోయిన వాటర్ పోసుకోవాలి, 1:2 అండి. ఇందాక నుంచి మనము అన్ని ఫ్లేవర్స్ వేసుకున్నాం కానీ సాల్ట్ వేసుకోలేదు, కాబట్టి వాటర్ వేసేసుకున్న తర్వాత సాల్ట్ టేస్ట్కి సరిపోని వేసేసుకొని కలుపుకోవాలి. నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇవి కడిగి 1 అవర్ వరకు నానబెట్టేసి ఉంచుకున్నాను. నార్మల్ రైస్ కూడా మీరు తీసుకుంటే బాగుంటుంది. ఓకే అండి, ఎసురు కాగింది కదా. ఇప్పుడు మనము బియ్యం వేసేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి. ఓకే అండి, విజిల్ పెట్టేసుకున్నాను. 3 విజిల్స్ రాణిస్తే సరిపోతుందండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసేసి పక్కన పెట్టేసానండి. ఇలా ఉందండి. వెంటనే మనం గంటె పెట్టేసి కలిపేస్తే ఏంటంటే అన్నం అంతా మెతుకు మెతుగా ఇరిగిపోతుందన్నమాట. అందుకని 1-2 మినిట్స్ ఆవిరంతా పోయేంత వరకు మనం గంటె పెట్టకుండా ఉంటే ఏంటంటే మనకి అన్నం అనేది బాగుంటుంది పొల్లు పొల్లుగా. 2 మినిట్స్ తర్వాత ఇలా స్లోగా గంటెతోటి ఇలా కలుపుకోవాలి సైడ్స్ నుంచి. ఓకే ఫ్రెండ్స్, రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ని ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.